రాజు, గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు మీద ఆశ చంపుకుని వర్తమానాన్ని నమ్ముకోవడం అంటే ఇదేనా? ఈ రోజు నుంచి నన్ను రుద్రమరాజు అని ఎవరు పిలవరు. ఖైదీ రుద్రయ్యగానే చూస్తారు. అందుకని మమతలను మమకారాలని మర్చిపోతావా? మర్చిపోలేదు. వాళ్ళు చంపేశారు, ఎప్పుడో చంపేశారు. ఇక మిగిలింది నేను వాళ్లను చంపటమే. చట్టం నిన్ను నిర్దోషిని నమ్మచ్చు, న్యాయస్థానాన్ని ఉరిశిక్ష విధించకపోవచ్చు, కానీ నిజమేమిటో నీ అంతరాత్మకు తెలుసు. ఒక జడ్జి దయాభిక్ష మీద బతికి బయటపడ్డా. మానవత్వం పెంచుకుని, మంచితనం మిగుల్చుకుని ఇక్కడైనా మనిషిగా మారక ఇంకా ఆర్చన చేయాలని చూస్తున్నావా? నేనొకరి దయాభిక్ష వల్ల బ్రతకటం లేదు. నేరం రుజువు కాలేదు, కనుకే విడుదలయ్యాను. కాదు, అదే నిజమైతే ఆ జడ్జి ఎందుకు రాజీనామా చేసింది? ఏమిటి ఇలా వచ్చావు? నన్ను ఎందుకు విడుదల చేశారు అన్న ప్రశ్నకు సమాధానం కోసం వచ్చాను. ఇదేమి శేష ప్రశ్న కాదే, నువ్వు నిర్దోషివి గనక విడుదలయ్యావు. అబద్ధం. అదే నిజమైతే మీరు రాజీనామా చేయరు. న్యాయానికి అన్యాయం చేశామేమోనన్న బాధ, ధర్మాన్ని సమాధి చేశామన్న భయం లేకపోతే మీరు రాజీనామా చేయరు యశోధరాదేవి గారు. పరమ కిరాతకంగా పైశాచికంగా నీకంటే ఘోరంగా హత్య చేసి సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల న్యాయస్థానం కబంధహస్తాల నుంచి తప్పించుకున్న దుర్మార్గులు వీళ్ళు. నా ఆంతర్యం ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకప్పుడు న్యాయబద్ధంగా శిక్షపడవలసిన భూషయ్యను నువ్వు చంపావు, న్యాయస్థానం విధించలేని శిక్షను నువ్వు విధించావు. నువ్వు పగ తీర్చుకోవటానికే హత్య చేసుంటావని ఊహించి నిన్ను విడుదల చేశాను. నేను చేస్తున్నది తప్పు అని నా మనసు హెచ్చరిస్తున్నా, ఈ నిజం రేపు 10 మందికి తెలిసి నాకు తలవంపులు తెచ్చినా సిద్ధపడే నిన్ను విడుదల చేశాను. నేను నేరం చేయటానికి కూడా వీళ్ళే కారణం. నాకు తెలుసు, నేను రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకున్న సందర్భంలో ఘనంగా సత్కరించడానికి వచ్చిన పెద్ద మనుషుల్లో వాళ్ళు ఉన్నారు. అరదండాలు వేయించుకోవలసిన చేతులతో నాకు దండలు వేయటానికి వచ్చారు. రా, చూపిస్తాను. హియర్ కమ్స్ ద గ్రేట్ మేడమ్, ద సింబల్ ఆఫ్ జస్టిస్. చప్పట్లు కొట్టండి, న్యాయ దేవత నడిచి వస్తోంది. చప్పట్లు కొట్టండి సార్. ప్రముఖులారా, ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజు. ఇంకా ఎంతో సర్వీసు ఉన్న యశోధరాదేవి గారు తన జడ్జి పదవికి రాజీనామా చేసి న్యాయాన్ని ప్రేమించే చాలా మందిని బాధలో పెట్టేశారు. ఆమె ఎన్నో గొప్ప గొప్ప తీర్పులు చెప్పారు. ఈ విరామ కాలంలో తన పాత తీర్పులు విని సంతోషించడం కోసం నేను ఈ టేప్ రికార్డును ప్రదర్శిస్తున్నాను. ఇందులో మచ్చుకొక తీర్పు ఉంది, దయచేసి వినండి. ఒకప్పుడు న్యాయబద్ధంగా శిక్షపడవలసిన భూషయ్యను నువ్వు చంపావు, న్యాయస్థానం విధించలేని శిక్షను నువ్వు విధించావు. నువ్వు పగ తీర్చుకోవడానికే హత్య చేసింటావని ఊహించి నిన్ను విడుదల చేశాను. నేను చేస్తున్నది తప్పు అని నా మనసు హెచ్చరిస్తున్నా, ఈ నిజం రేపు 10 మందికి తెలిసి నాకు తలవంపులు తెచ్చినా సిద్ధపడే నిన్ను విడుదల చేశాను. కొత్త న్యాయమూర్తి గారు, ఇప్పుడు అర్థమైందా ఆవిడ తన పదవికి ఎందుకు రాజీనామా చేసిందో? ఇప్పుడు అర్థమైందా యశోధరాదేవి అలాంటి తీర్పు ఎందుకు చెప్పిందో? ఇప్పుడు చెప్పండి జడ్జి గారు, న్యాయమూర్తి పదవిని అవమానించిన ఆమె నేరస్తురాలవో కాదు, తమరే తీర్పు చెప్పండి. అరెస్టర్ రాగండి. నన్ను విడుదల చేయటమే ఆమె చేసిన నేరం అయితే
ముందు నన్ను అరెస్ట్ చేయండి. నిన్ను వదిలేశానని అంగీకరించి ఆవిడ నేరం చేసింది, కనుక ఆవిడ అరెస్ట్ కాక తప్పదు. అరెస్ట్ అయ్యారు మేడం. సరిగ్గా ఇప్పుడు రాత్రి 8:40 అయ్యింది, నోట్ చేసుకో. నువ్వేం చేయగలవో నేను చూస్తాను, వస్తాను. అలా భర్తను పోగొట్టుకున్నాను, బిడ్డను దూరం చేసుకున్నాను. ఆ రోజు నుంచి నా ఒళ్ళో పెరిగింది నా బిడ్డ కాదు, నీతి న్యాయం. ఆ రోజు నుంచి నేను జోలపాడి నిద్రపుచ్చింది నా బిడ్డను కాదు, అధర్మాన్ని అన్యాయాన్ని. లాయర్నయ్యండి కూడా నాకు జరిగిన అన్యాయానికి వాళ్ళకి శిక్ష పడేలా చేయలేకపోయాను. నీకు చేతనైతే ఆ దుర్మార్గుల్ని సాక్ష్యాలతో సహా న్యాయస్థానానికి ఈడ్చుకెళ్ళి, సాక్ష్యం దొరక్కపోతే గాంధీవం ధరించిన సవేశాచినే అవుతాను. నీ కన్నేళ్లకు నా కంటి మంటకు కారకుడైన ఆ పరిభూషణ్ రావును ఇక రోజులు లెక్క పెట్టుకోమని చెప్తాను. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు శ్రీమతి యశోధరాదేవి ఏ కారణం చేత కూడా పట్టణ సరిహద్దు దాటి వెళ్లకూడదనే కండిషన్తో ఆమెకు బెయిల్ గ్రాంట్ చేస్తున్నారు. అయ్యా, ఏ కోణం నుంచి చూసినా తమరు త్రికోణానికి బలైపోతారే తప్ప మీకు బిడ్డలు పుట్టే యోగం లేదండి. త్రికోణం అంటే ఏంటన్నా? నా బొంద సరిగా చూడవయ్యా. అయ్యా, తమరు నా పాండిత్యాన్నే శంకిస్తున్నారు. పోనీ నా చేయి చూడవయ్యా. నీకెందుకు నాన్న, నీకు మేము పుట్టాం కదా. నీకు సంతాన యోగం లేదు అని తెలిస్తే నేను రెండో పెళ్లి చేసుకుని పుడతాను కదా. పోనీ బాబాయ్ ఎర్ర ఫోన్ నానా, నీ ఫోను. హలో, ఎవరు? రుద్రమరాజు అనే రుద్రయ్య. ఓహో, ఖైదీ రుద్రయ్యవా? ఈ ఫోన్ నంబర్ నీకెలా తెలుసు? నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలిసిన నాకు నీ ఫోన్ నెంబర్ తెలియదా? పిచ్చి పిచ్చిగా వాక్కు. పిచ్చెక్కేది పైచ్యం చేసేది నీ జాతకాల నమ్మకం. ప్రస్తుతం నీ ప్రాణాలు నా గుప్పెట్లో ఉన్నాయి. నేను గుప్పెడు తెరిస్తే నువ్వు పిడికెడు బూడిదగా మారి మళ్ళీ నా గుప్పెట్లోకి వచ్చేస్తావు. కాచుకో, ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను. ఈ ఫోన్ ఎవడెత్తమన్నాడు? ఇదేమిటి? ఎత్తినా కొడతాడు, ఎత్తపోయినా కొడతాడు. ఈ టైప్ నేను ఎక్కడ చూడలేదు. అమ్మాయి, నేను ఈ ఫోన్ ఇక నేను ఎత్తను. నువ్వే ఎత్తు, ఇంకెవడైనా ఎత్తే గోబ పగలగొట్టు. అయ్యా, తమ చెయ్యి పూర్తిగా చూడలేదయ్యా. నా జాతకం నాకు తెలుసు. అరే సచ్చిపోండు, నువ్వు ఇక్కడే ఉండు. మరి నా జాతకం తెలుస్తున్నావుగా. ఏం తెలుసమంటావు? గొడ్డు వెతవా. గొడ్డు వెత అంటే ఏంటి పంతులు గారు? బిడ్డ పాపాలేని అడ్డగాడిదా అని. మా నాన్న తిట్టే తిట్టాడు, నువ్వు కూడా తిట్టావా? బక్కగాడిదని. నమస్కారం. వీడు అసలు ఏ టైప్ మనిషి నాకు అర్థం కావట్లేదు. జైలు నుంచి వీడికే జేజేలు కొడుతున్నారంటే అది వాడి గొప్పతనం కాదులేరా? ఈ దేశంలో జైలుకి వెళ్ళి రావడం పెద్ద క్వాలిఫికేషన్, అందుకు ఆ గౌరవం. లారీ దిగు. ఇప్పుడు ఈ లారీకి డ్రైవర్ నేను రా. కనకప్ప సింహాసనం మీద సునకం కూర్చోకూడదురా. మోనల్ గారు కూర్చోమన్నారు, మధ్యలో నువ్వేంటాయి? రుద్రయ్య, రుద్రమరాజు. అలాగే, కానీ ఒక హంతకుడు నా కంపెనీలో డ్రైవర్ గా ఉండాలని వీల్లేదు. నేను హంతకుడిని కాదని కోర్టు చెప్పింది. అయినా సరే నా దృష్టిలో నువ్వు హంతకుడివే, అందుకే నేను ఉద్యోగంలో తీసేస్తున్నా. నువ్వెవడు నన్ను తీసేయడానికి? నేను ఈ లారీకి వాహనాన్ని కాదు. దున్నేవాడిదే భూమి, తొక్కేవాడిదే రిక్షా, తోలేవాడిదే లారీ. అయ్యగారు తినేయమంటారా? ఏమిటి తినేసేది? తన్నులా, నోరు మూసుకో. నానా, మీ టైప్ చూస్తే నచ్చిన వాడే ముగుడిని లతన కూడా మనకు దక్కనిచ్చేట్లేదు. జోషులు కూడా చెప్పాడు. పదండి, దాన్నైనా కాపాడుకుందాం. ఉన్న పళంగా పెళ్లి ఏంటి ఎలా కుదురుతుంది? నీ కొడుకుతో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకనే కదా అది ఒకసారి ఇంట్లో నుంచి పారిపోయింది.
ఇంకా బలవంతం చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తుంది. అప్పుడు నేనేం చేయాలి? గతం మర్చిపోయే మాట్లాడుతున్నారా ఈశ్వరరావు గారు? ఎన్నిసార్లు గతాన్ని గుర్తు చేసి నన్ను బెదిరిస్తావు? గతంలో నీలాగా నేనేమి హంతకుండే కాదు, నేస్తుండే కాదు. కాకపోవచ్చు, కానీ నాకు లేని సెంటిమెంట్స్ మీకున్నాయి కదా. లత మీ కూతురు కాదు అన్న నిజాన్ని, లత యశోధరాదేవి కూతురు అన్న నిజాన్ని, నీ కూతురు చచ్చిపోలేదు యశోధరాదేవి, భద్రంగా ఈశ్వరరావు గారి దగ్గర పెరుగుతోందన్న నిజాన్ని ఆమెకి తెలియజేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నిజాన్ని నువ్వు ఎలా నిరూపించగలవు? మీకు తెలివితేటలు పెరిగిపోతున్నాయండి. చిన్నప్పుడు మీ పెంపుడు కూతురుతో మీరు ఆడుకుంటుండగా మీకు తెలియకుండా ఫోటోలు దించి భద్రంగా దాచుంచాను. అవి యశోధరాదేవికి చూపిస్తే పెరిగిన ఇప్పటి మధులతను గుర్తుపట్టలేకపోయినా పోగొట్టుకున్న అప్పటి పసిబిడ్డను మాత్రం గుర్తుపట్టగలదు. పెళ్ళార్పట్లు చేయించు. తల్లిదండ్రుల నుంచి నేనేం కోరితే అది ఇచ్చావు, కానీ ఒక పెళ్లి విషయంలో మాత్రం నాకు అన్యాయం చేయాలని ఎందుకు చూస్తున్నావు? గిరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక నీ ఇంటి నుంచి పారిపోయాను నీకు తెలుసు. మళ్ళీ అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? అది నా దురదృష్టం. నీ దురదృష్టాన్ని నేను 100 ఏళ్ళు అనుభవించాలని నాన్నా. తప్పదమ్మా. నువ్వు తప్పదంటే మళ్ళీ ఇంటి నుంచి పారిపోతాను. ఎక్కడికి వెళ్తావమ్మా? ఇక నువ్వు వెళ్లేది ఒక అత్తవారింటికి మాత్రమే. మర్యాదగా నువ్వు కిందకు వచ్చి తల వంచుకుని తాళి కట్టించుకో. చిన్నబాయ్ చూస్తావా ఈ కావాలి భార్య? రుద్రయ్య, రుద్రమరాజు. నువ్వు రుద్రమరాజు అయితే నేను రౌద్రానికే రాజుని. కానివ్వండి, మర్యాదగా లతను విడిచిపెట్టకపోతే నీ ప్రాణాలు దక్కవు. ఇదిగో నీ ఇష్టం వచ్చినట్టు నడిపితే నడిచిపోవడానికి ఇది లారీ కాదు, సాంప్రదాయమైన పెళ్లి. నేను ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. మేడలు వంచి చేసేది పెళ్లి కాదు, ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం సాంప్రదాయము కాదు. ఇక్కడ ఏ పెళ్లి జరగదు, అందరూ వెళ్ళండి. ఆగండి, ఇక్కడ పెళ్లి జరుగుతుంది, తర్వాత భోజనాలు ఉన్నాయి, కూర్చోండి కూర్చోండి. ఇక్కడ బలవంతంగా పెళ్లి జరిపిస్తే నేల మీద పరిచేవి విస్తరాకులు కాదు, పగిలిన మీ తలకాయలు. నా కొడుకు పెళ్లి పాడు చేసిన వాడు పెళ్లి చేయండి రా ముందు. తినేస్తాను ఉండండి. ఆపించు. నోర్మే చావట, ఇంత రహస్యంగా పెళ్ళేర్పాటు చేసినా ఇక్కడ అని వాడికి ఎలా తెలిసిందో. నేనే తీసుకొచ్చానన్నా. నువ్వు తీసుకొచ్చావా? అంతే, పిల్లల్ని కనకపోవడమే కాక పెళ్లిళ్ళు చెరగొట్టే విద్యు కూడా వచ్చన్నమాట నీకు.